నమస్తే అండి, నేను మీ అశ్విని. హిందువుల ప్రధాన పండుగల్లో విజయదశమి ఒకటి. దేశవ్యాప్తంగా ఈ పండుగకు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. విజయదశమి, దసరా ఇలా అనేక రకాలుగా పిలువబడే ఈ పర్వదినం ముందు 9 రాత్రులు దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శరత్ నవరాత్రులు అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కొక్క రూపంలో అలంకరించి పూజిస్తారు. తొలి 3 రోజులు పార్వతిగా, తర్వాత 3 రోజులు లక్ష్మిగా, చివరి 3 రోజులు సరస్వతిగా ఆరాధిస్తారు. నవరాత్రుల్లో దేవుని పూజిస్తే 10 జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం. మరి శరత్ నవరాత్రుల్లో నవదుర్గల అలంకారంలో పరాశక్తి దర్శనమిస్తుంది. ఈరోజు మనము కుమారి పూజ మరియు కన్యా పూజ ఇలా చాలా పేర్లతో, కన్నికా పూజ ఇలా అని చాలా పేర్లతో పిలుస్తారండి. నవరాత్రుల్లో అమ్మవారిని నవదుర్గలగా కన్నికా పూజ అనేది చేస్తారు, కుమారి పూజ అనేది. అది ఏ విధంగా అనేది ఇప్పుడు మనం వీడియోలో చూద్దాము. సువాసిన పూజ అంటే వేరే అండి, అది ముత్తైదువులకి మనము తాంబూలం ఇచ్చే విషయం మాట. కానీ ఈ కుమారి పూజ అనేది చిన్నపిల్లలకి, అంటే 2 సంవత్సరాల నుండి 10 సంవత్సరాలలోపు ఆడపిల్లలకి ఈ కన్నికా పూజ లేదా కుమారి పూజ అనేది చేస్తారండి. నవరాత్రులు చేస్తాం కదండి, నవరాత్రులు చేసిన వాళ్ళు ఈ నవరాత్రుల్లో, ఈ 9 రోజుల్లో ప్రతిరోజు మనము ఈ బాలికల్ని, అమ్మాయిల్ని మనము ఇంటికి పిలిపించుకొని ఇలాగ అలంకరించుకొని మనము ఈ పూజ అనేది చేయాలండి. అది ఈ పూజ ఏ విధంగా చేయాలి ఇప్పుడు మనం చూద్దాము. కుమారి పూజకు ముఖ్యంగా 1 సంవత్సరంలోపు పిల్లలు మాత్రం, ఆడపిల్లల్ని మనం పూజలో ఉండరండి. ఎందుకంటే వాళ్ళకి ఏ అవగాహన ఉండదు, ఏం జరుగుతున్నాయి అనేది కూడా వాళ్ళకి తెలియదు, ఏం పూజ చేస్తున్నాము అనేది కూడా వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి వాళ్ళు ఓన్లీ 1 సంవత్సరం నుండి 2వ సంవత్సరం వచ్చిన ఆడపిల్లల నుండే మనం ఈ పూజ అనేది చేస్తాము. మొదటి రోజు 1 సంవత్సరం నిండిన కన్యను, ఆడపిల్లలను బాలగా, 2వ రోజు 2 సంవత్సరాలు కలిగిన కన్యను కుమారిగా, 3వ రోజు 3 సంవత్సరాలు కలిగిన కన్యను త్రిమూర్తిగా, 4వ సంవత్సరాలు కలిగిన కన్యను కళ్యాణిగా, 5వ రోజు 5 సంవత్సరాలు కలిగిన కన్యను రోహిణిగా, 6వ రోజు 6 సంవత్సరాలు కలిగిన కన్యను కాళికగా, 7వ రోజు 7 సంవత్సరాలు కలిగిన కన్యను చండిగా, 8వ రోజు 8 సంవత్సరాలు కలిగిన కన్యను సాంబవిగా, 9వ రోజు 9 సంవత్సరాలు కలిగిన కన్యను దుర్గగా, 10వ రోజు 10 సంవత్సరాలు కలిగిన కన్యను సుభద్రగా ఇలా అలంకరించుకుంటారు. ఈ విధంగా ఈ వయసు వారిని మనము 9 మందిని లేదా 10 మందిని పిలిచి మనము ఈ అలంకారాలు చేయించి, అంటే మనము మనకి కిట్లు దొరుకుతాయండి ఇవి, ఒక్కొక్క అలంకారం కావాలనుకుంటే ఆ రకంగా చేయవచ్చు. లేదంటే మామూలుగా అయినా మనం పిల్లలు తయారు చేసి తాంబూలం అనేది ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క రోజు ఇవ్వవచ్చు, లేదా అందరికీ కలిపి దశమి నవమి రోజుల్లో అయినా, మనకి ఈ అన్ని రోజులు కుదరకపోయినా దశమి నవమి రోజుల్లో అయినా మనం ఈ పూజ అనేది ఒక్కసారిగా పెట్టుకొని చేసుకోవచ్చండి. మనము పీఠం ఏర్పాటు చేసి మళ్ళీ ఈ బాలికలకు కూర్చోబెట్టి పసుపు, కుంకుమ, చందనం అన్నీ ఇచ్చి, నైవేద్యము, హారతి అన్నీ ఇచ్చి వాళ్ళకి మనము విసినికర ఉంటుంది కదండి, దాంతో విసురుతూ ఉండి మనకి కుదిరితే ఉయ్యాలలో కూర్చోబెట్టి కూడా ఊపవచ్చండి. కానీ మనకి అందరి ఇళ్ళల్లో అది కుదరదు కదండి, అదే పెద్ద పెద్దగా అంటే ఒకేసారి సామూహికంగా చేసే దగ్గర మాత్రం అలా చేస్తూ ఉంటారు. ఉయ్యాలలో కూర్చోబెట్టి వాళ్ళని విసినగర్ర విసురుతూ ఊగుతూ ఉంటే పిల్లలు కదండి, పెద్దవాళ్ళకి ఆనందంగా ఉంటుంది. అందులో ఉయ్యాల్లో ఊగుతుంటే వాళ్ళు ఇంకా పరమానందం పొంది ఆ ఆనందంలో అమ్మవారు ఇంకా ఆనందపడి మనకి కోరిన కోరికలు ముప్పుమ్ముడిగా ఇస్తూ ఉంటారండి. అందుకని తప్పక మనకి ఉయ్యాలు కుదరకపోయినా పీఠ ఏర్పాటు చేసి విసినగర్ర పెట్టి విసిరాలండి తప్పకుండా. ఇవన్నీ చేసిన తర్వాత మనము వాళ్ళకి తాంబూలం కింద ప్రతీది పసుపు, కుంకుమ, జాకెట్ ముక్క, చీర ఇవన్నీ ఇవ్వడమే కాకుండా ఇప్పుడు కూడా కొంచెం ప్రత్యేకతలు చోటు చేసుకున్నాయి. ఇచ్చే తాంబూలంలో హ్యాండ్ బ్యాగులు అని, కిట్టి బ్యాగులు, కిట్టి అంటే చిన్న చిన్నవి వాళ్ళకి నచ్చేవి, చాక్లెట్స్ ఇలాంటివి వెరైటీగా అన్నీ ఇస్తున్నారు కొత్త కొత్తగా. చాలా అంటే పిల్లలకి నచ్చే విధంగా ఉండేలా చూసుకోవాలన్నమాట మెయిన్. ఇలా చేసిన తర్వాత వాళ్ళకి మొత్తం మనం 9 మంది లేదా 10 మంది ఆ అమ్మాయిల్ని పిలిచి భోజనం, అన్ని రకాల వంటలు, వాళ్ళకి నచ్చే వంటలు ప్లస్ ఏదే శాకాహార వంటలు అన్నీ ఏర్పాటు చేసి అందరికీ ఒక్కసారిగా పెట్టి మనం భోజనం అనేది పెట్టాలండి. వాళ్ళు సంతోషపడి వాళ్ళకి ఆనంద పెట్టే విధంగా మన భోజనం అవనియండి, మన తాంబూలం అవనియండి ఉండాలి. ప్రత్యేకంగా తాంబూలంలో ఉండవలసినవి అంటే
పసుపు కుంకుమ ఈ గిఫ్ట్లతో పాటు తిలకం సీసా, కాటుక, మళ్ళీ పారాణి అండ్ మనం పెట్టుకునే చెవిలివి అవి ఉంటాయి కదండి, మనకి సెట్లు దొరుకుతాయి, చెవిలి బాగునియండి, ఎత్తుగొలుసులు, పట్టీలు, అలా చిన్న చిన్నవి, అద్దం ఇలాంటివన్నీ, దువ్విన అన్నీ దొరుకుతాయండి. సెట్ అనేది ఇలా మనము కుమారి పూజకి సెట్ అంటే ఇస్తారు. ఇవన్నిటినీ కూడా తాంబూలంగా ఈ బాలికలకు ఇవ్వవలసి ఉంటుంది. భోజనం అంతా వాళ్ళకి పెట్టి తినిపించిన తర్వాత అంటే సేద తీరడానికని ఉయ్యాల్లో కూర్చోబెట్టి విసనగర విసురుతూ మనము అమ్మవారి అష్టోత్తరాలు లేదా మంచి పాటలు, అమ్మవారికి సంబంధించిన పాటలు ఇలాంటివన్నీ పాడుతూ ఉంటే వాళ్ళకి అవి చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంటాయండి. ఆ ఆనందంలో మనకి కోరిన కోరికలు అమ్మవారు ఇస్తూ ఉంటారు. మనకు తెలియకుండానే అమ్మవారు అనేది ఆ బాలిక రూపంలో వస్తారండి. మనము కేవలం ఆ బాలికల్ని అమ్మవారి స్వరూపముగానే పూర్తిగా భావించాలి. అన్నీ అయిన తర్వాత వాళ్ళు మనకన్నా చిన్నవాళ్ళైనా మనము మన ఇంటికి వచ్చినది అమ్మవారు కాబట్టి ఆ నవదుర్గలకు కూడా మనము మోకాలు వంచి బొరతో మనము తలకి కాలుకి దండం పెట్టుకోవాలండి. తప్పకుండా మనం పెద్దవాళ్ళమైనా పిల్లలు చిన్నవాళ్ళు కాదండి, మనం అక్కడ వచ్చింది మనకి అమ్మవార్లు కాబట్టి మనం తెలిసినా తెలియక తప్పులు చేసినా మన్నించమ్మా అని చెప్పి పాదాలు పట్టుకుని దండం పెట్టుకోవాలండి. వాళ్ళ చేత అక్షంతలు తీసుకోవాలి. కొంతమంది అక్షంతలు అంటే వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు, చిన్నపిల్లలు కదండి, వాళ్ళ అక్షంతలు అమ్మవారి మనం పూజ చేస్తాం కదండి, వాళ్ళ చేత అక్కడ వేయించైనా అక్షంతలు, ఆ అక్షంతలు తీసుకునైనా మన నెత్తి మీద వేసుకోవాలండి. లేదు పిల్లలు మనకి డైరెక్ట్గా వేసేలా ఉంటే ఇంకా మంచిది, లేదు వేయము అనే వాళ్ళకి ఆ ఫోటో దగ్గర లేదా ప్రతిమ దగ్గర వేయించి ఆ అక్షంతలు తీసుకొని మనం నెత్తి మీద వేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే అమ్మ దీవెనలు అనేవి మనకి అందుతాయి. మరి ఈ కుమారి పూజ ఆచారం మాకు లేదండి, చేసుకోవచ్చా లేదా ఎలాంటి డౌట్లు వస్తాయి. మనము కుమారి పూజ అనేది నవరాత్రులు చేసే ప్రతి ఒక్కరూ చేయొచ్చండి. లేదు మాకు వీలు కావట్లేదు అనుకునేవాళ్ళు, ఎక్కడ ఈ పూజ జరిగినా మనం వెళ్ళి చూస్తేనే చాలండి. 10 వంతుల పూజా ఫలితంలో 6 వంతులు పూజ చేసిన వారికి దక్కితే 4 వంతులు చూసిన వారికి దక్కుతుందండి. కాబట్టి చూసి కూడా మనం తరించవచ్చు, అమ్మ అనుగ్రహం అనేది పొందవచ్చు. ఈ కుమారి పూజ చేసేటప్పుడు పెట్టే నైవేద్యం మనం ఈ బాలికలందరికీ పెడతాం కదండి, మనం పెట్టేటప్పుడు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటైనా పెట్టేటప్పుడు మనం తినిపించేలా ఉంటే ఇంకా మంచిదండి. ఎందుకంటే మన చేతులతో అమ్మవారికి తినిపించే భాగ్యం ఎంత గొప్పగా ఉంటుంది చెప్పండి. అందుకు అలా చేసేలాగుంటే ఇంకా మంచిదండి. సో మీకు వీలైతే నవరాత్రులు చేసేవాళ్ళు తప్పక కుమారి పూజ అనేది చేయండి, చాలా మంచిదండి. ఆచారం అనేది పద్ధతి అనేది మనం కల్పించుకోవడం బట్టి ఇదైతే ఉంటుంది. ఇది ఒకలే చేయాలి వీళ్ళే చేయాలి అని ఏమీ లేదండి, చేయవచ్చు. అదేవిధంగా మీకు నవరాత్రుల అన్ని రోజులు పూజా సమయాల వీడియో ప్లస్ ఏ రోజుకి ఆ రోజు పూజా వీడియో, మరలా ఈ పూజా సమయాలు ఏటున్నాయి ఏ రోజు ఆ రోజు కూడా పెడుతున్నానండి. పూజా విధానం కూడా మీకు అన్ని వీడియోలు ఈ వీడియో చివర మీకు అనిపిస్తాయి, లేదా నా ఛానల్లోకి వెళ్ళైనా చూడొచ్చు. ధన్యవాదములు. ఓం దుర్గే నమః.